దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను నిర్వహిస్తున్నారన్నారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేదలే బిఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఆత్మ బంధువులని పేదలకు సాయం చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ విధి అని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు కేక్ కట్ చేసి క్రైస్తవ పాస్టర్లకు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని అన్ని కులాలు మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించిందన్నారు సిద్దిపేట సిఎస్ఐ చర్చి నిర్మితమై 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు ఘనంగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి అందరికీ వేరు పెరిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా సంతోషం ఈ క్రిస్మస్ ను మనందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం నిజానికి దేశంలో రెండు రోజులు సెలవు దినాలు ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ప్రతి సంవత్సరం కూడా ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి గారి హోదాలో మన క్రైస్తవ సోదరులందరికీ ఆయన బిందువును ఏర్పాటు చేసి మన యొక్క సాంప్రదాయాలను గౌరవించినటువంటి నాయకులు కేసీఆర్ గారు అంటే మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా మనం ఒక సమగ్రతతో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా బతుకుతున్నటువంటి ఒక గొప్ప భారతదేశం మన దేశం నిజానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో అతిపెద్ద దేశం మన భారతదేశం ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి గొప్ప దేశం మన భారతదేశం మనమందరం కూడా ఈ దేశం యొక్క సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని ఈ దేశం కోసం మనందరం కూడా కలిసి ఉంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తుంటారు ఎప్పుడైనా మతంతో పనిలేదు మనకు కులంతో మనకు పనిలేదు పేదలతోనే మన పని పేదలే మన ఆత్మబంధువు పేదల సంక్షేమమే మన ధ్యేయం ఇది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి నినాదం సమాజానికి ఇలా పేదలకు కులం ఉండదు పేదలకు మతం ఉండదు పేదలకు రంగు ఉండదు పేదలు అనేవాళ్ళు ఎవరైనా సరే ఏ మతంలో ఉన్నా ఆ పేదలకు సహాయం చేయడమే ప్రభుత్వాల విధి పేదలకు సహాయ సహకారం అందించడమే ప్రభుత్వాల యొక్క మొదటి బాధ్యత అని మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు అందువల్లనే ఇవాళ మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు తప్పకుండా నేను కూడా మన సిద్దిపేటలో అన్ని రకాలుగా కూడా మీ యొక్క శ్రేయస్సు కోసం కూడా నా శాయశక్తులకు కృషి చేస్తాం మా పాస్టర్ గారు ఆంటోనీ గారు చెప్పినట్టు ఏదైతే 150 సంవత్సరాలు పూర్తయ్యే క్రమంలో మీరు ఫస్ట్ ఫేజ్లో చేపట్టినటువంటి 7 చర్చలకు కూడా నేను తప్పకుండా నా సహకారాన్ని అందించి వాటిని పూర్తి చేయించడానికి నా బాధ్యతను నా యొక్క సహకారాన్ని అందిస్తానని చెప్పి కూడా మనం చేస్తాం నాడు టిఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన సిద్దిపేట సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అదే స్ఫూర్తితో దేశంలో గుణాత్మక మార్పు తేవాలన్న సంకల్పంతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు 15 లక్షల విరాళాలను అందజేశారు ఈ మేరకు వివిధ కుల సంఘాలు మంత్రి హరీష్ రావుకు తమ వంతు విరాళాలు ఇచ్చారు సిద్దిపేట అర్బన్ మండలం బకిరి చెప్పాల గ్రామ పద్మశాలి సంఘం 16,000 సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ యాదవ సంఘం 10,000 నారాయణరావుపేట గౌడ సంఘం 20,000 రూపాయలను మంత్రికి విరాళంగా అందజేశారు రైతుల వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టలేదని 5 ఏళ్లకు రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారని హామీ ఇచ్చారు
గ్రామ నూతన పంచాయతీ భవనం సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తానని అలాగే పెద్దమ్మ దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు దశలవారీగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు నాలుగు ఇండ్లు అయితేనేమి అసలు మనకు వెనకట నేను మొదట్ల ఇటుకు వచ్చినాడైతే మట్టి రోడే ఉంటుండే మనకు సరే ఇంత డాంబర్ రోడ్ అయింది ఇంత సీసీ రోడ్లు చేసుకున్నాం ఇంత నీళ్లు మంచి సౌకర్యం చేసుకున్నాం ఇంత కరెంటు పోల్ అంటే అదొకటి రోడ్ చేసుకున్నాం రోడ్లు అయినాక మన భూముల విలువ ఒక్కటిసారి 4 గంటలకి పెరిగింది జ్వర పచార పెరిగింది మనది బట్ ఇప్పుడు కూడా మీరు ఏం కోరుతున్నారంటే ఒక 2-3 చిన్న చిన్న కోరికలే కోరిండ్రు చాలా రోజుల నుంచి కూడా పెద్దమ్మ గుడి కట్టుకుందాం అనుకున్నారు దానికి ఎంఆర్ఓను కలెక్టర్ సాహెబ్కి చెప్పి ఆ 10 గుంటల జాగ కాగితం తయారు చేసి అది ఇస్తా కట్టుకోవడానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇస్తాం రెండో విషయం ఇక సీసీ రోడ్లు కొద్దిగా అందరు దాదాపు దగ్గర పడ్డట్టున్నాయి ఏమన్నా ఒక 4-5 తువ్వలు నట్టునాయి చిన్న చిన్నవి దానికి కూడా ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ కూడా వెంటనే శాంక్షన్ మూడో విషయం మీరు కొన్ని ఇండ్లు కావాలంటున్నారు ఇంటడుగు జాగాలో కొన్ని ఇండ్లు కూలిపోతున్నాయి కదా అప్పుడే వచ్చినప్పుడు చెప్పిన నేను పోయినసారి అప్పుడు ఇండ్లు మనం ప్రారంభం చేసినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా కొన్ని ఇండ్లు అయితే బాగుండు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు ఆ రోజు అడిగిండ్రు మళ్ళీ ఇప్పుడు మార్చి తర్వాత సంక్రాంతి పండుగ వెళ్ళాక ఇంటడుగు జాగాలో ఇండ్లు కట్టుకునే స్కీము డబ్బులు వస్తున్నాయి అందులో మన ఊర్లో ఎవరైనా కట్టుకుంటాం అనుకునే వాళ్ళకు పాతిల్లు కూలిపోతుందో జాగుంది అనుకున్న వాళ్ళకు కొన్ని ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తా అవి కూడా మీరు కట్టుకుందరు ఇక గ్రామ పంచాయతీను అక్క చెల్లెలు కూర్చోవడానికి మహిళా భవనం కావాలి ఈ రెండింటికి కూడా మొన్ననే ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చేసినాం ఆల్రెడీ అంటే ఇవాళ మీరు చూడండి ఏ పని ఆగలే మీరు 2000 పెన్షన్ ఆపలేదు ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ఏమి ఆపలేదు మీ బిడ్డ కాన్పు పోతే సర్కార్ దవాఖాన సిరిపెట్ దవాఖాన మున్పెట్టకనే ఉంది ఇప్పుడు ఎంత మంచిగా అయింది ఇప్పుడు దవాఖాన మంచిగా కాన్పు చేపించి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయ లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి బండకాడ బొగులను బండకాడ దించిపోతున్నాం అవునా కదా ఆసుపత్రి మంచిగా చేసి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం పిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం మనుషులకు ముసలోళ్లకు 2000 పెన్షన్ ఇచ్చుకుంటున్నాం బియ్యం 10 కిలోలు ఇస్తున్నాం కడుపు నిండా తినడానికి అవునా కదా బియ్యం ఇచ్చుకుంటున్నాం పలాంది లేదనుకుంటా ఎక్కడ కూడా బౌరు బాయి కాడ మోటార్లు కాలకుండా ఇంత మంచిగా కరెంట్ ఇచ్చి ఇవాళ మీ పొలాలన్నీ కూడా అచ్చకడతనే ఉన్నది ఇక కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి గుంట లేకుండా అచ్చకట్టుడేనే వరి 2 పంటలు వరేస్తున్నారు నాట్లు ఆ నాట్లకు కూడా రైతు బంధు పైసలు ఇస్తుంటారు కేసీఆర్ సార్ 28 తారీఖు పైసలు కూడా ఇస్తున్నాం మళ్ళీ రైతు బంధు పైసలు అంటే ఇంత కరోనా వచ్చినా కొంత కష్టం ఢిల్లీ వాడు బోరు బాయి కాడ మీటర్ పెట్టమని చెప్పితే పైసలు ఇవ్వకుండా ఆపినా మీకు రైతు బంధు ఆగుతలేదు కళ్యాణ లక్ష్మి ఆగుతలేదు కేసీఆర్ కిట్ ఆగుతలేదు 10 కిలోల బియ్యం ఆగుతలేదు బోరుబాయి కాడ ఫ్రీ కరెంట్ ఆగుతలేదు ఇవైతే కొన్ని మంచిగా పేదల గురించి మనం చేసుకుంటే ఒకటొకటిగా ముందుకు పోతా ఉన్నాం.